చరణ్ మీద మణిరత్నం ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఇంతకుముందు రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేస్తూ వచ్చిన రామ్ చరణ్ ఈ మధ్య రూట్ మార్చాడు. మారుతున్న ట్రెండ్కు తగ్గట్లుగా భిన్నమైన సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ దువా లాంటి వైవిధ్యమైన సినిమా చేసిన చరణ్ ఇప్పుడు సుకుమార్ లాంటి విలక్షణ దర్శకుడితో ఓ వైవిధ్యమైన సినిమాను నయంలో పెట్టాడు. తనలో వచ్చిన ఈ మార్పుకు మణిరత్నం కారణమని ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ చరణ్ చెప్పడం గుర్తుండే ఉంటుంది. అప్పుడప్పుడు భిన్నమైన సినిమాలు చేయాలని మణిరత్నం తనకు చెప్పారని, ఆ సలహానే పాటిస్తున్నానని చరణ్ అన్నాడు. అయితే మణిరత్నం ప్రభావం చరణ్ మీద వేరే రకంగానూ ఉన్నట్లుంది. తన తండ్రి చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి చరణ్ ఎంచుకున్న కెమెరామెన్ ఎవరో తెలిస్తే అతడిపై మణిరత్నం ప్రభావం ఎలా ఉందో అర్థమవుతుంది. మణిరత్నం తీసిన కొత్త సినిమా చెలియాకు అద్భుతమైన ఛాయాగ్రహణం అందించిన రవివర్మనే ఉయ్యాలవాడకు కూడా పనిచేయటం విశేషం. మణిరత్నం సూచన మేరకే చరణ్ రవివర్మను ఉయ్యాలవాడ కోసం ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్గా కూడా తమిళుడైన రాజీవన్ను ఎంచుకోవడం విశేషం. అతను తమిళంలో చాలా పెద్ద సినిమాలే చేశాడు. తెలుగులో వన్, నేనొక్కడే, మనం లాంటి సినిమాలతో తన ప్రతిభను చాటుకున్నాడు. మిగతా టెక్నీషియన్లు కూడా పెద్ద వాళ్లే ఈ సినిమాకు పనిచేయబోతున్నట్టు సమాచారం. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.